హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి పొడి చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, చక్కగా దీన్ని లడ్డూగా కూడా చేసుకుని తినొచ్చు. ఇది మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీనిలో అనేకమైన ఇంగ్రీడియంట్స్ వేసి పొడి అనేది నేను చేశాను. దీన్ని డైరెక్ట్గా అయినా స్పూన్ వేసుకుంటే మా పిల్లలు ఇద్దరు చక్కగా తినేసేస్తున్నారు. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు, మీరే చూడండి. బాగుందా అమ్మా? తింటావా? తిను. లడ్డు చుట్టనా? బాగుందా అభివరణ్? బాగుందా? ఫ్రెండ్సా? ఫ్రెండ్స్ 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 మా చిన్న అబ్బాయికి రాదు. ఫ్రెండ్స్ అభి ఫ్రెండ్స్ సండే ఫ్రెండ్స్. ఈ లడ్డూని మా ఇంట్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినొచ్చండి. దీనికి ఈ లడ్డు తినడానికి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అనేవి కూడా లేవు. ఈ లడ్డూని ఎక్కువగా ఆడపిల్లలకు పెడతామైతే చాలా మంచిది. వాళ్ళ నడుము అనేది గట్టిపడిద్ది, నరాల బలహీనత తగ్గిద్ది. నరాల బలహీనత ఉన్న వాళ్ళ కోసం ఎముకలు బలపడతాయి, రక్తహీనత ఉండదు, ఐరన్ లోపం అనేది తగ్గిపోతుంది, ఎముకలు దృఢంగా ఉంటాయండి. ఈ లడ్డూని మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి, వెరీ గుడ్, అయితే దొరకదు. నాకైతే ఈ లడ్డు నా మట్టికి చాలా ఇష్టం అండి. ఇది ఆడపిల్లలు పుష్పవత అయిన ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ప్యాకెట్స్ ఇస్తారు. భోజనాల్లో ఏం ఐటమ్స్ పెట్టారు అనే దానికన్నా ఇచ్చిన ప్యాకెట్లో లడ్డు ఉందా అని ఫస్ట్ నేనైతే ఆ లడ్డూనే తీసుకుని తింటాను. ఆ లడ్డూనే ఇప్పుడు నేను చేసి చూపిస్తున్నాను. అంటే ఆ లడ్డూలో వేరుశనగ పప్పు వేయరు, కానీ నేను ఇక్కడ దీనిలో వేసాను నువ్వులు, తెల్ల నువ్వులు తీసుకుని వేయించి పొడి చేసుకున్నాను. అదేవిధంగా వేరుశనగ పప్పు వేయించి పొడి చేసుకున్నాను. పొట్టుతోనే పొడి చేసుకున్నాను అండి, పొట్టు అనేది తీసివేయలే. వేరుశనగ పప్పు పొట్టు కూడా తింటాం, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఫ్రీగా జీర్ణ వ్యవస్థ అనేది పనిచేస్తుంది. కాబట్టి మేము పిల్లల కోసం చేస్తున్నాం కాబట్టి మినప పైన పొట్టుతోనే మిక్సీ అనేది పట్టేశాను. మరియు వేయించినటువంటి ఎండు కొబ్బరి ఉంటుంది కదా, ఎండు కొబ్బరి కూడా వేయించి పొడి చేసుకున్నాను. అదేవిధంగా పుట్నాల పప్పు వేయించి పొడి చేశానండి. ఇవన్నీ పొడి చేసి ఆ పొడి మొత్తం చక్కగా కలుపుకున్నాను. తర్వాత బెల్లం, మాకైతే మా ఇంట్లోకి ఎక్కువగా నల్ల బెల్లం వాడతామంటే కలర్లెస్ బెల్లాన్ని ఎక్కువ, బెల్లం అనేది చక్కగా తురుముకున్నాను. తురిమేసి బెల్లం పొడి కలిపాను, మరియు దానిలో కొంచెం స్మెల్ కోసం యాలక్కాయలు పొడి వేసాను. వేసి అది పిండి మొత్తం బాగా కలపాలి. అంటే దేని దాన్ని సపరేట్ పొడి వేసాను, మొత్తం పొడిగా వేయకుండా కొంచెం పొలుకుగా వేస్తే పంటికి కూడా తగులుతాయి కదా, మంచి టేస్ట్ వస్తాయి. ఆ విధంగా పొలుకుగా వేసి బెల్లం పొడి కూడా వేసి అన్నీ బాగా కలిపేసేసుకోవాలి. కలిపేసేసుకుని దానిలో నెయ్యి కరిగేసి నెయ్యి పోసుకుని ఎప్పటికప్పుడు లడ్డు అయినా చుట్టుకోవచ్చు, లేకపోతే స్పూన్తో ఒక బౌల్లో తీసుకుని లడ్డు చుట్టుకునే ఓపిక కానీ లేకపోతే ఒక బౌల్లో కొంచెం పొడి వేసుకుని స్పూన్తో కూర్చుని ఈవినింగ్ టైం చక్కగా ఎంజాయ్ చేస్తూ తినండి. రోజుకి ఒక్క లడ్డు చాలండి, అంటే ఒక లడ్డు తింటే సరిపోయిద్దా అనొచ్చు. కంటిన్యూషన్గా ఒక 3-4 వారాలు పాటు తింటూ ఉంటేనే దాని రిజల్ట్ అనేది మనకి శరీరానికి తెలుస్తుంది. మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తింటున్నారు. మా పిల్లలు ఏది చేసినా తింటారండి. అంటే ఇంట్లో నేను ప్రిపేర్ చేసేటప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తాను కాబట్టి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మా ఛానల్స్ కానీ నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.